శివారు కాలనీల అభివృద్ధికి నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని ఆయా ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయమని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగరంలో హుస్నాపూర్ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థని పరిశీలించారు గత కొంతకాలంగా నిలిచి ఉన్న నీటిని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి మళ్లిస్తామని హామీ ఇచ్చారు కరీంనగరంలో పదమూడవ డివిజన్ హుస్నాపూర్ కాలనీలో మేయర్ సునీల్ రావు పర్యటించారు ఈ సందర్భంగా కొద్ది రోజులుగా నిలిచి ఉన్న డ్రైనేజ్ నీరు పరిశీలించారు మేనేరు డ్యామ్ కట్టవైపు భారీగా నీరు నిలిచి ఉండగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం హుస్నాపూర్ కాలనీ పరిశీలించారు అనంతరం పలువురు డివిజన్ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు గురవుతున్నారని వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని మేయర్ సునీల్ రావు అన్నారు డ్రైనేజ్ నీరు నిలిచిపోవడంతో దుర్గంధంగా మారిందని చెప్పారు మురుగునీరు మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు ఖాళీ స్థలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు గతంలో రెండు ఫాగింగ్ మిషన్లు మాత్రమే ఉండేవని మరో రెండింటిలో మొత్తం ఆరు ఫాగింగ్ మిషన్లను అన్ని డివిజన్లకు వినియోగించనున్నామని తెలిపారు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించినప్పుడు నగరపాలక సంస్థ తీసుకున్న పనులు విజయవంతం అవుతాయన్నారు డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆగిపోయి మరి బయటికి వెళ్లకుండా మరి ఇక్కడ దోమలు కానీ వాతావరణం కూడా దుర్గంధవంతంగా ఉండడం జరిగింది తప్పకుండా కూడా ప్రజలకు మరి ఇలాంటి డ్రైనేజ్ వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ కాకుండా చూడాల్సిన బాధ్యత నగర సంస్థది వస్తుంది కాబట్టి వెంటనే అధికారులను కూడా ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన అంచనాలు తయారు చేసుకుని ఆ నీళ్ళు గుండా ఎక్కడి వరకు వాటర్ తీసుకెళ్లాలనో డైవర్షన్ కోసం సరైన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా కూడా వారం పది రోజుల లోపల మరి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం కావడం ఒకటి మరి వర్షాకాలంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా స్టాగినేషన్ అయ్యి మరి దోమలు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా మరి మా దృష్టికి వచ్చింది ఖాళీ ప్లాట్లలో ఉన్న వాటి చెప్పడం జరుగుతూ ఉన్నది ఈమె ప్లాట్లో ఖాళీ ఖాళీ ప్లాట్లలో మరి వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఏదైనా పెద్ద ఏరియాలో ఓపెన్ ఏరియాలో కనుక ఉంటే తప్పకుండా నగరపాలక సంస్థ డివాటరింగ్ చేసి మరి ప్రజలకు ఇక్కడ కూడా ఎలాంటి సీజనల్ డిసీజ్ రాకుండా చూ చూసే బాధ్యత తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది